ஐவரால் குமைத்தீற்றே என்னை உன் பாத பங்கயம் நன்னிலாவகையே நன்னிலாவகையே நலிவான் இன்னம் எண்ணுகின்றாய் எண்ணிலா பெருமாயனே எண்ணிலா பெருமாயனே இமையோர்கள் ஏத்தும் உலகம் மூன்றுடை அண்ணலே அண்ணலே அமுதே அப்பனே என்னை யாழ்வானே நம்மாழ்வார் திருவடிகளே சரணம் ஸ்ரீமதே ஷடகோபாய நமஃ பரமயோகினே அபராம் ஸ்ருதி மத்ராக்ஷீத் திராவிடீம் பிரம்மசம்ஹிதாம். பரமாத்மகு ఈ లోకమంతా శేషభూతమై ఉంటుంది. శేషభూతము అనంటే ఆ పరమాత్మ ఏ విధంగా దీనిని వినియోగించదలుచుకుంటే ఆ విధంగా వినియోగపడడము అనేటువంటిది శేషత్వ లక్షణం. పరమాత్మ భగవంతుడు సర్వవ్యాపకుడు. సర్వవ్యాపకుడు అనేటువంటి ఆ పదంలోనే సమస్తములోనూ ఆయన వ్యాపించి ఉన్నాడు అనేటువంటి అర్థం మనకు తెలుస్తుంది. సమస్తము అనంటే లోకంలో మనకు కనిపించేటువంటి చేతనములు అచేతనములు, లేదు దాన్నే జంగమములు స్థావరములు అని అంటారు. జంగమములు అంటే కదిలేవి, స్థావరములు అనంటే కదలనివి. వీటినే చేతనములు అచేతనములు అంటాం. సమస్త సృష్టి కూడా ఈ చేతనాచేతనములతోనే వ్యాపించి ఉన్నది. ఈ చేతనాచేతనములన్నింటా భగవంతుడు వ్యాపించి ఉంటాడు గనుక ఆయనకు సర్వవ్యాపి అని, సర్వాంతర్యామి అని పేరు. ఎప్పుడైతే భగవంతుడు సమస్తమునందు ఉన్నాడో, ఈ సమస్తమును తన అధీనంలో ఉంచుకొని తాను ఏ విధంగా వీటిని నడిపించాలో ఆ నడిపించేటువంటి పద్ధతిలో తాను నడిపిస్తాడు. అంటే భగవంతుడు సర్వస్వతంత్రుడు. ఆ స్వతంత్రుడైనటువంటి భగవంతునికి పరతంత్రముగా ఈ సమస్తమైనటువంటి జగత్తు ఉన్నది అని దీనికి మనం అర్థం చెప్పుకోవాలి. అలాంటి ఈ సమస్తమైనటువంటి చేతనాచేతనములతో కూడినటువంటి ఈ జగత్తును పరిపాలించేటువంటి భగవంతుణ్ణి తెలుసుకోవడమే మానవునకు జీవిత లక్ష్యం. ఒక మానవ జన్మకు తప్ప ఇతరమైనటువంటి ఏ జన్మకు ఇలాంటి గొప్ప జ్ఞానం కలిగేటువంటి అవకాశం కానీ, ఇలా తెలుసుకోవాలి అనేటువంటి అవకాశం కానీ లేదు. కనుక మానవ జన్మ అనేటువంటిది ఉత్తమమైనది అని తెలుసుకోవడం, ఆ ఉత్తమమైనటువంటి మానవ జన్మకు లక్ష్యం పరమాత్మను తెలుసుకొనుట అనేటువంటి ఒక లక్ష్యం మనకు గుర్తించి ఉండడం, ఇది ప్రధానం. ఇలాంటి లక్ష్యమును సాధించడానికే ఎందరో మహనీయులు ఈ లోకంలో అవతరించారు. అలాంటి మహనీయులలో ఆళ్వార్లు చాలా ఉత్తమోత్తములు, గొప్ప యోగులు. ఆ ఆళ్వార్లు పరిపూర్ణమైనటువంటి భగవద్భక్తులుగా ఉండి భగవద్భక్తి అనేటువంటి ప్రవాహంలో, లేదా భగవంతుడి యొక్క గుణ ప్రవాహంలో మునిగిన వారు గనుక వారికి ఆళ్వారులు అనేటువంటి పేరు వచ్చింది. ఆ ఆళ్వారులు మొత్తం 12 మంది అయితే, ఆ 12 మంది ఆళ్వారులలో ప్రధానులు నమ్మాళ్వారు. ఆ నమ్మాళ్వారు అనుగ్రహించినటువంటి 4 ప్రబంధాలలో తిరువిరుత్తం, తిరువాశ్రియం, పెరియ తిరువందాది, తిరువాయుమిళి అనేటువంటి 4 ప్రబంధాలలో తిరువాయుమిళి అనేటువంటి ప్రబంధం
సామవేద సారభూతమైనది. ఆ సామవేద సారభూతమైనటువంటి ఆ తిరువాయుమిడి ప్రబంధంలో నమ్మాళ్ళవార్లు అనేకమైనటువంటి వేదాంత విషయాలను మనకు వ్యక్తపరచారు. నమ్మాళ్ళవార్లకు కలిగినటువంటి జ్ఞానం తన యొక్క స్వసాధన మీద వచ్చినటువంటిది కాదుట, భగవంతుని యొక్క నిర్హేతుకమైనటువంటి అనుగ్రహం వల్ల కలిగినటువంటి జ్ఞానము అని అంటారు. అందుకనే వారి ఆ ప్రబంధంలో చెప్తారు, మయర్వర మదినలం అరుడినన్, నాకు అసలు ఏమాత్రం అజ్ఞానం అనేటువంటిది లేకుండా, మయర్వు అరా, మయర్వు అంటే అజ్ఞానం, అజ్ఞానం అనేటువంటిది ఏ చిన్న పిసరంత కూడా లేకుండా, మదినలం అరుళినన్, గొప్ప జ్ఞానమును ప్రకాశింపజేసినటువంటి వాడు, జ్ఞానమును ఇచ్చినటువంటి వాడు, జ్ఞానప్రదాత భగవంతుడు. అరుళినన్ యవనవన్, నన్ను అనుగ్రహించినటువంటి వాడు ఎవడో ఆ పరమాత్మ అని అంటారు. కనుక ఆళ్వార్లకు జ్ఞానం అనేటువంటిది ఎలా కలిగింది అంటే భగవంతుని యొక్క నిర్హేతుకమైనటువంటి అనుగ్రహం వల్ల, నిర్వ్యాజమైనటువంటి అనుగ్రహం వల్ల కలిగింది. అలా కలిగినటువంటి ఆ జ్ఞానంతో వారు అనేకమైనటువంటి వేదాంత విషయాలను తిరువాయుమిడి ప్రబంధంలో అనుగ్రహించారు. ముఖ్యంగా వారి యొక్క అనుభవ సారమంతా ఆ ప్రబంధంలో ఉన్నది. తాము ఏ ఏ క్షణంలో భగవంతుణ్ణి ఏ విధంగా అనుభవించారో, ఏ విధంగా తన మనస్సుకు అనుభవం కలిగిందో, ఆ కలిగినటువంటి అనుభవములన్నీ తన లోపల ఇమడక వాటినన్నింటినీ ఒక ప్రవాహ రూపంగా ఆయన ప్రబంధములుగా వెలువరించారు. అలా వారి ఉపదేశాత్మకములైనటువంటి ప్రబంధములలో చేరినటువంటి తిరువాయుమిడి ప్రబంధంలో 7వ శతకంలోని మొట్టమొదటి దశకాన్ని చెప్పుకోవడం ప్రారంభిద్దాం. ఈ దశకంలో నమ్మాళ్ళవారు తమను ఈ ప్రకృతి మండలంలో ఉంచి భగవంతుడు బాధిస్తున్నారు అని అంటారు. అంటే ఈ లోకమంతా కూడా బాధకంగా ఉంది అని అంటారు. లోకం ఎందుకు బాధకమవుతున్నది అంటే, ఈ లోకంలో ఉండేటువంటి ప్రతీది శాశ్వతమైనది కాదు, అన్ని నశ్వరములైనటువంటి పదార్థాలు, కానీ ఇవన్నీ కూడా మనకు కావాలనిపిస్తాయి. ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కడు దానికి జ్ఞానం అవసరంలా, ప్రతి జీవి తాను సుఖంగా ఉండాలి అని, దుఃఖం లేకుండా ఉండాలని భావిస్తుంది. దానికి మనిషి కావాల్సిన అవసరం లేదు. ఏ జంతువైనా సరే, ఈ సృష్టిలో ప్రతి ఒక్క ప్రాణి తాను కోరుకునేది సుఖంగా ఉండాలి, దుఃఖం లేకుండా ఉండాలి అనే కదా. అయితే దుఃఖం ఎందుకు వస్తున్నది అని అంటే, ఇక్కడ ఉండేటువంటి అంటే వీళ్ళు అనుభవించేటువంటి ఆ సుఖం అనుకొని అనుభవించేటువంటి వాటిల్లో ఒకటి కొంతకాలం పాటు ఉండడం, అది పోవడం జరగడం వల్ల అది దుఃఖకారకం అవుతుంది. ఉదాహరణకి మనకి ఆకలి వేస్తున్నప్పుడు ఆకలి తగ్గించుకోవడానికి ఆహారం కావాలనుకుంటాం, కానీ ఆహారమే ఎక్కువైపోతే ఇంకా ఈ ఆహారం అవసరం లేదనుకుంటాం. అంటే మనం ఎంతవరకు ఆహారాన్ని భుజించగలమో అంతవరకే అది కావాలి, కానీ అది మించి మనకు వచ్చినప్పటికీ దాన్ని మనం అనుభవించలేం. అంటే బాగా సుఖాన్ని అనుభవించలేం మనం, అదే సుఖం అని చెప్పడానికి అవకాశం లేదు. బాగా కడుపు నిండినటువంటి వాడికి ఇంకొంచెం స్వీట్లు పెట్టి, ఇంకోట్లో హాట్లు పెట్టి ఇలా పెట్టారనుకోండి, అక్కడ పెడితే వాడికి ఏమవుతుంది, అది వెగటు పుట్టి ఈ ఆహారం లేకుండా ఉంటే బాగుండు, ఇది ఎంత తీసివేస్తే బాగుండు అనుకుంటాడు. అలాగే అజీర్తి చేసినటువంటి వాడు బాగా తిని అరగక లోపల అది ఇమడక పోతూ ఉంటే అప్పుడు ఆహారాన్ని తీసుకొచ్చినా ఆహారం వాడికి సుఖకరం కాదు. కనుక మనకి ఈ లోకంలో ఉండేది ప్రతీదీ ఎప్పుడూ సుఖాన్ని ఇవ్వదు, ప్రతీదీ దుఃఖాన్ని ఇవ్వదు. అంటే దుఃఖము ఎప్పుడూ శాశ్వతంగా ఉండదు ఈ లోకంలో, సుఖము ఎప్పుడూ శాశ్వతంగా ఉండదు. ఇది మన యొక్క అనుభవిక వేద్యం అనేటువంటి విషయం. కనుక ఈ లోకం అనేటువంటిది ఎలా ఉన్నది అని అంటే, దుఃఖకారకంగానే అధిక శాతం మనకందరికీ ఈ లోకంలో ఉండే ప్రతి పదార్థం ఏదో ఒక రకమైనటువంటి దుఃఖాన్ని కలిగజేస్తోంది. ఉదాహరణకి మనకి బాగా ధనం ఉన్నప్పటికీ ఆ ధనం మనకు ఆనందం ఇస్తున్నది అనుకునే లోపల ఆ ధనానికి సంబంధించినటువంటిది ఏదో ఒక ఆపదలు రాగానే, అంటే మన దగ్గర కొన్ని కోటి రూపాయలు ఉన్నది అని అంటే ఆ కోటి రూపాయలకి తగినటువంటి ఒక ట్యాక్స్ కట్టాలనుకోండి, కోటి రూపాయలు సంపాదించినప్పుడు ఆనందంగానే ఉంటుంది, కానీ దానికి సంబంధించి శిస్తులు కట్టాలంటే బాధపడతాం మనం.
లేదు దాన్ని ఎవరో దొంగలు అపహరించికెళితే దానికి బాధ కలుగుతుంది, లేదు ఏదో ఒక రోగం వచ్చి ఆ డబ్బు ఖర్చు అయిపోతే బాధ కలుగుతుంది. కనుక కోటి రూపాయలు వచ్చిందని మనం ఆనందించే లోపల ఆ కోటి రూపాయలు పోవడం అనేటువంటిది మనకు దుఃఖాన్ని కలుగజేస్తుంది. లోకంలో ఉండేటువంటి ప్రతి స్థితి ఇలాగే ఉంటుంది. కనుక ఆళ్వార్లు అనుకుంటున్నారు ఈ లోకంలో భగవంతుడు తనను ఉంచడం అనేటువంటిది చాలా కష్టకరంగా ఉంది అని అనుకుంటూ ఇలాంటి బాధనను భగవంతుడు పెడుతున్నాడే అనుకున్నారు. అయితే ముఖ్యంగా ఈ పాశురాల్లో వారు నమ్మాళ్వార్లు ఈ 7వ శతకంలోని మొట్టమొదటిది దశకంలో వారు చెప్తున్నటువంటిది ఏమిటంటే భగవంతుణ్ణి తను ఇంతకుముందు 6వ శతకంలో చిట్ట చివరి 10వ దశకంలో నమ్మాళ్వార్లు తిరుమలలో వేయించేసి ఉన్నటువంటి శ్రీనివాసునికి శరణాగతి చేశారు. ఆ శరణాగతి కూడా ఎలాంటిది అనంటే మన సంప్రదాయంలో వైష్ణవ సంప్రదాయంలో శరణాగతి ప్రధానము. శరణాగతి అంటే ప్రపత్తి చేయడము. ప్రపత్తి చేయడం అంటే పూర్తిగా తన యొక్క రక్షణ భారమును భగవంతునికి సమర్పించడం, అంటే ఆత్మసమర్పణ రూపమైనటువంటి సాధనమే శరణాగతి అని అంటారు. అలాంటి ఆత్మసమర్పణ రూపమైనటువంటి శరణాగతిని నమ్మాళ్వార్లు క్రితం దశకంలో అంటే 6వ శతకంలోని 10వ దశకంలో అనుభవించారు. అంటే ఇక్కడ తిరుమలలో వేయించేసి ఉన్నటువంటి శ్రీనివాస భగవాను యొక్క పాదముల సన్నిధిలో ఆయన పురుషకారభూతురాలైనటువంటి అమ్మవారితో కలిసి, అంటే ఒక అమ్మవారితో కలిసి ఉన్నటువంటి శ్రీనివాసుడిని, అందుకనే శ్రీనివాసుడు అని అంటే అర్థం శ్రీనివాస, అంటే శ్రీ లక్ష్మీదేవికి నివాస స్థానమైనటువంటి వాడు ఇక్కడ ఉండేటువంటి శ్రీనివాసుడు. ఆ వెంకటేశ్వర స్వామి యొక్క చరణాల విందములలో శ్రీ వెంకటేశ చరణవు శరణం ప్రపద్యే అన్నట్లుగా శరణాగతి చేశారు నమ్మాళ్వార్లు. అలా శరణాగతి చేసిన తర్వాత ఏమిటి జరగవలసింది అంటే భగవంతుడు ఫలితాన్ని తప్పక ఇవ్వాలి. ఏమిటి వీరు కోరుకున్నటువంటి ఫలితం అంటే శాశ్వతమైనటువంటి ఆనందం కలిగించడమే ఆయన ఈయనకిచ్చేటువంటి ఫలితం. ఆళ్వార్లు ఇక్కడ తిరుమలలో వేయించేసున్నటువంటి వెంకటేశ్వర స్వామిని శరణాగతి చేసిన తర్వాత వెంటనే వెంకటేశ్వర స్వామి వీరికి ఏం చేయాలి అంటే తాను శాశ్వతంగా ఉన్నటువంటి పరమపదాన్ని వీరికి ప్రసాదించాలి. ఇది కదా వీరు కోరుకుని వారికి శరణాగతి చేసింది, కానీ దాన్ని ఆయన ప్రసాదించలేదుట. ప్రసాదించలేదు సరికదా ఈ లోకంలోనే ఉంచారు. అంటే ఈ లోకం ఎలాంటిది, ఇందాక మనం చెప్పుకున్నట్లుగా దుఃఖాలనే ఇచ్చేటువంటి లోకం, కానీ ఆ పరమపదం అనేటువంటిది శాశ్వతమైనటువంటి ఆనందాన్ని కలుగజేసేటువంటి లోకం. శాశ్వతమైనటువంటి ఆనందాన్ని కలుగజేసేటువంటి లోకాన్ని ప్రార్థిస్తూ లోకాన్ని అర్థిస్తూ వీరు శరణాగతి చేస్తే దాన్ని ప్రసాదించకుండా ఈ లోకంలోనే ఇంకా తన్ను ఉంచారు, తన్ను బాధ పెట్టడానికే ఈ లోకంలో తాను ఉంచారు అని ఈ దశకం మొత్తం కూడా ఈ 7వ శతకంలోనే మొట్టమొదటి దశకంలో నమ్మాళ్వార్లు భగవంతుడు తన్ను ఈ లోకంలో ఉంచి బాధ పెడుతున్నారు అనేటువంటి భావనతో ఈ 10 పాశురాలు చెప్తారు. ముందుగా ఈ పాశురాన్ని మొట్టమొదటి పాశురాన్ని అనుసంధానం చేసి ఆ పాశురార్థాన్ని భావిద్దాం. ఉన్నిలావియ ఐవరాల్ కుమైధీత్తి ఎన్నయున్ పాద పంకయం నన్నిలావహయే నలివా నిన్న మెన్నుహిన్నాయి ఎన్నిలా పెరుమాయనే ఇమయోర్హళేత్తుం ఉలహం మూన్నుడై అన్నలే అముదే అప్పనే ఎన్నయాళ్వానే ఎన్నిలా పెరుమాయనే. ఈ దశకంలో మొట్టమొదటి పాశురం ఇది. ఈ మొట్టమొదటి పాశురంలో ఆరంభమే నమ్మాళ్వార్లు చెప్తున్నారు. ఈ దశకం మొత్తంలో తమాషా ఏమిటంటే మొట్టమొదటి 2 పాదాల్లోనూ తాను పడేటువంటి బాధ ఉంటుంది. తాను ఈ లోకంలో ఉండి ఎంత బాధపడుతున్నారో ఆ బాధను వ్యక్తం చేస్తారు 1వ పాదంలో. ఆ తర్వాత ఉండేటువంటి 2 పాదాల్లో భగవంతుణ్ణి కీర్తిస్తారు, భగవంతుని యొక్క గుణానుసంధానాన్ని చేస్తారు. భగవద్గుణానుసంధానం చేస్తూనే ఓ స్వామి గుణానుసంధానం వల్ల ఏం తెలుస్తుంది అని అంటే భగవంతుడు ఇంత గొప్పవాడు, భగవంతునిలో ఉండేటువంటి ఈ గుణములు ఇంత గొప్పవి, ఆయన ఇలా రక్షకుడు అని మనకు తెలియపరిచినట్లు. అలా ఉండేటువంటి ఓ స్వామి నువ్వు ఎంతో సర్వశక్తుడు అయినప్పటికీ, అసాధ్యములైనటువంటి వాటినన్నింటినీ సాధించి పెట్టగలిగిన వాడి అయినప్పటికీ, సర్వస్వతంత్రుడు అయినప్పటికీ నన్ను ఈ లోకంలో ఇలా ఉంచి ఇలా బాధ పెడుతున్నావే, ఇలా బాధ పెట్టడంలో ఏమిటి నీ ఉద్దేశం, నిన్ను శరణాగతి చేశాను కదా, శరణాగతి చేసినా నాకు నీవు ఇచ్చేటువంటి ఫలితం ఇదా అంటూ ఆయన్ని ప్రార్థించడం ఈ పాశురాల్లో మనకు కనిపిస్తుంది.
కనుక వీళ్ళ ఈ పాశురంలో చెప్తున్నారు, ఎన్నిలా పెరుమాయనే గొప్ప ఆశ్చర్యకరమైనటువంటి ప్రకృతినే సాధనముగా కలిగినటువంటి వాడా, ఇమయోర్హళేత్తుం ఉలహం మూనుడై లోకములన్నీ కొలిచేటువంటి స్వామి, ఇమయోర్హల్ నిత్యసూరులచే స్తోత్రం చేయబడేటువంటి స్వామి, ఉలహం మూనుడై ఈ లోకములన్నిటి కూడా కలిగినటువంటి వాడా, ఈ లోకములన్నిటికీ శేషి అయినటువంటి వాడా, అన్నలే అముదే అప్పనే ఓ స్వామి, అమృతభూతుడా అమృతము వంటి వాడా, భోగ్యభూతుడా అప్పనే నాకు ఉపకారకుడా, ఎన్న ఆళ్వానే నన్ను ఇంతకుముందు రక్షించినటువంటి వాడా, నన్ను ఈ లోపల ఉండేటువంటి ఐదు ఇంద్రియముల చేత బాధిస్తున్నావే నువ్వు, ఉన్నిలావయ వయవరాల్కుమతీర్తి, నా లోపల ఉండేటువంటి ఈ ఐదు ఇంద్రియముల చేత నన్ను బాధిస్తూ, ఎన్నయన్ పాదభంగయన్ నన్నిలావహయే నలివానిన్న మెన్నుహిన్నాయి, నేను నీ యొక్క పాదములను చేరకుండా ఉండేట్లుగా ఆ ఐదు ఇంద్రియములు కట్టేసి నన్ను బాధ పెడుతుంటే నువ్వు ఆనందపడుతున్నావా, ఇలా చేయడంలో నీ ఉద్దేశం ఏమిటి అని ఈ పాశురంలో నమ్మాళ్ళ వారు వాపోతారు. చాలా ఆశ్చర్యకరమైనటువంటి భావన. అలాంటి ఈ పాశురాల్లో మనకు నమ్మాళ్ళ వారు ముఖ్యంగా ఈ ప్రకృతి ఎంత క్రూరమైనటువంటిది, ఈ ప్రకృతిలో ఉండేటువంటి ఇంద్రియములు ఎంత బలిష్టములైనవో చెప్తారు. ఆళ్వార్ దివ్య తిరువడిహళే శరణం ఉన్నిలావియ ఐవరాల్ కుమై తీటే ఎన్నై ఉన్పాద పంకయం నన్నిలావగయే నన్నిలావగయే నలివான் இன்னம் எண்ணுகின்றாய் எண்ணிலா பெருமாயனே எண்ணிலா பெருமாயனே இமயோர்களேத்தும் உலகம் அண்ணலே அண்ணலே அமுதே அப்பனே என்னை யாழ்வானே நம்மாழ்வார் திருவடிகளே சரணம்